అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఒకరోజు ఉదయం శ్రీరామకృష్ణులు నన్ను కాళీ మందిరానికి తీసుకెళ్లారు. ఎప్పుడు వెళ్ళినా నేను గడప బయటనే నిలబడేవాడిని. కానీ ఈసారి శ్రీరామకృష్ణులు నన్ను గర్భగుడిలోనికి తీసుకుపోయారు. కాళికాదేవి కాలి కింద పడి ఉన్న శివుని ముఖాన్ని చూపించారు. శివుని శిరస్సు తప్ప ముఖం గడప బయటనున్న వారికి కనబడదు. ఇక్కడ శివుడు సజీవంగా ఉన్నాడు చూడు, సాక్షాత్ శివుడు ఇక్కడ చైతన్యవంతుడై వెలిసాడు అని గురుదేవులు అనగానే నిజంగానే శివుడు చైతన్యవంతుడై శ్వాస పీల్చుతున్నట్లు నాకు కనిపించింది. గురుదేవుల మాటలకు అంతటి ఘనశక్తి ఉంది. ఆ విగ్రహం అన్నీ శివ విగ్రహాల లాంటిదేనని నేను ఇప్పటి వరకు భావించేవాడిని. ఆనాటితో ఆ భావం నాలో తొలగిపోయింది అని స్వామి అఖండానంద ఆయన అనుభవాలను తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.